హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, వెజిటేబుల్ బిర్యానీ. దీన్ని పక్క రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో స్మాల్ రిక్వెస్ట్. ప్లీజ్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వాటర్ని యాడ్ చేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న రైస్లోకి కొన్ని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, బీన్స్, క్యాప్సికం, క్యారెట్, గ్రీన్ పీస్, వీటితో పాటు 1 బంగాళదుంపను కూడా కట్ చేసుకొని వాటర్లోకి యాడ్ చేసుకున్నాను. బంగాళదుంపని మనం బయటే ఉంచేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి, కాబట్టి ఈ విధంగా వాటర్లోనే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ని కూడా రెడీగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 1 జాజికాయ ముక్క, 4 లవంగాలు, కొంచెం జాపత్రి, 3 ఇలాచి, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం స్టోన్ ఫ్లవర్, 1 హాఫ్ టీ స్పూన్ షాయి జీరా యాడ్ చేసుకొని వీటిని జస్ట్ ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన ఆనియన్స్లోకి 1 హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికం, బీన్స్, గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ, బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 50% వరకు కూడా కుక్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క వెజిటేబుల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టమాటోలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి మూతను తీసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్పులు రైస్ తీసుకున్నాను కదండి, అంటే 1/2 కేజీ రైస్ని తీసుకున్నాను. నేను తీసుకున్న 1 కప్పు 250 ml. సో ఇప్పుడు నిదానంగా వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం రైస్ని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ చొప్పున 2 కప్పులకి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కసూరి మెత్తి, రుచికి సరిపడగా సాల్ట్, చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులో పసుపుని యాడ్ చేయకండి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకి బిర్యానీ అనేది వైట్గా రావాలి కాబట్టి పసుపుని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి సీ వాటర్ ఉండేంత సాల్టీగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మూతను పెట్టుకొని స్టవ్ని ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూతను తీసుకొని 1 స్పూన్ సహాయంతో వాటర్ అనేది అడుగున ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీలాగా ఎంత బాగా వచ్చిందో.
సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా గుర్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. దీన్ని రైతాతో తీసుకోవచ్చు, లేదంటే షేర్వా రెసిపీస్, లేదంటే చికెన్ మటన్ నాన్ వెజ్ ఐటమ్స్ దేనితోనైనా తీసుకోవచ్చు, ఆలు లేదంటే మీల్ మేకర్ కర్రీస్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. వీటన్నింటి లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.